కరోనా మహమ్మారి బారిన పడ్డ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ వైద్యశాల డాక్టర్లు హాస్పిటల్ను తెరిచి ప్రజలకు వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ రోజు 9 గంటల వరకు జిల్లాలో 900 పైన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇది దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి జిల్లా ప్రధాన వైద్యశాలలో మెరుగైన వైద్యం అందించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నవజ్ బాషా, ఆర్డీఓ మురళి, డివిజన్ డిఎంహెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్, మదనపల్లి జిల్లా ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మూర్తి నాయక్ రఫీ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి, మదనపల్లి, చిత్తూరులో రెండింటిలోనూ మేము మాట్లాడడం జరిగింది. మదనపల్లి ఈరోజు నేను గౌరవనీయ శాసనసభ్యులు నవాజ్ బాషా సార్తో కూర్చొని మాట్లాడి ఐఎంఏ డాక్టర్స్ అందరితో వారి దగ్గర ఉండే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కానీ లేదా ప్రైవేట్ క్లినిక్స్ కానీ ఓపెన్ చేయమని కోరడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ సెక్టర్లో ఎవరైనా పనిచేయి తెలుసుకుంటే వారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరడం జరిగింది. ప్రభుత్వం వారి నియమ నిబంధనల ప్రకారము స్పెషలిస్ట్కి అయితే 100,000, ఎంబీబీఎస్ డాక్టర్కి అయితే 70,000, బీబీఎస్ డాక్టర్కి అయితే 53,500 ఇది ఇస్తాము అని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా ఒకరోజు సమయం ఇవ్వాల్సిందిగా కోరారు, సానుకూలంగానే స్పందించారు. ఒకవేళ మంచి స్పందన లేకపోతే త్వరలోనే కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. అంటే మనకు ఆరోగ్యశ్రీ ఇచ్చినటువంటి జీవ ప్రకారమే మనకు ఏబీసీ నెట్వర్క్ కింద కేటగిరీ కింద విభజించుకొని మనము ఎవరైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళు పంపించే సౌకర్యం ఉంది కాబట్టి అది కూడా మేము చేయడం జరుగుతుందని తెలియజేశాం వారికి. మాకు చర్చించుకోవడానికి ఒక రోజు సమయం కావాలని చెప్పారు. రేపు సాయంకాలానికి లేదు ఎల్లుండి కంటే ఒక మంచి సానుకూలమైన స్పందన వస్తుందని